Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నిన్న కొంత కొన్ని పత్రికల్లో జిల్లాల గురించి ప్రస్తావన వస్తూ గురజాల జిల్లా అని మచిలీపట్నం గురజాల అరకు జిల్లాలుగా ప్రకటిస్తున్నామని కొన్ని పత్రికల్లో రావడం జరిగింది. దాని మీద సీఎంఓ ఆఫీస్ నుంచి క్లారిటీ తీసుకోవటం, అట్లానే గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి ఆయనతో కూడా మాట్లాడటం జరిగింది. దీని మీద యాక్చువల్గా అది పొరపాటున పల్నాడు జిల్లా అనే నామకరణం చేసిన దాని పేరు గురజాల జిల్లాగా ఇవ్వటం జరిగింది. కాబట్టి మన జిల్లాకి పల్నాడు జిల్లా అనే పేరు పెట్టడం, నామకరణం చేయటం, ఈ ప్రాంతానికి అంతటికీ వర్తిస్తుంది కాబట్టి పల్నాడు అనే పేరు తీసుకురావటం. అయితే దీనికి హెడ్ క్వార్టర్స్ ఏమిటి, ఈ జిల్లాకి హెడ్ క్వార్టర్స్ ఏమిటి అనే దాని మీద ప్రభుత్వం అందరికీ అనుకూలంగా ఎక్కడైతే ఉంటుందో దాన్నే మేము పరిశీలిస్తాం ఖచ్చితంగా అని చెప్పడం జరిగింది. దాని మీద ఫర్దర్గా ఒక సంవత్సరం కాలం పాటు, అంటే కొంతకాలం తర్వాత దాని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి సమయం పడుతుందని చెప్పడం జరిగింది. అంతేగాని కేవలం ఒక మెడికల్ కాలేజ్, సెంట్రల్ గవర్నమెంట్ కొంత ఫండ్స్ ఇస్తుంది వెనకబడిన జిల్లాల్లో మెడికల్ కాలేజీ అని చెప్పి, ఆ విధంగా మెడికల్ కాలేజీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కోసం నిన్న ఆ ప్రకటన చేయటం తప్ప, నర్సరావుపేట అనేది అన్ని విధాల మొట్టమొదటి నుంచి కూడా 1965లోనే జిల్లా కావాల్సిన ఈ యొక్క నర్సరావుపేట ప్రాంతం, మరి అన్ని నియోజకవర్గాలకి సెంటర్లో ఉండటం, అన్ని రకాలుగా ముందంజలో ఉండటం, అభివృద్ధి చెందటం, మరి ఆ విధంగా ఎడ్యుకేషన్ సెంటర్ కానీ అలానే ఈరోజు మెడికల్ సెంటర్గా కానీ వివిధ అధికారులకి నిలయం కూడా ఇది. కాబట్టి అందరికీ అనుకూలమైన ప్రదేశాన్ని ఎన్నుకుంటామని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. స్వయంగా అందరినీ సంప్రదించి తర్వాత జనరల్గా ముఖ్యమంత్రి గారు చెప్పిన, అంటే ఎలక్షన్ ముందు చెప్పిన ఏంటంటే, జిల్లాలని చేసేటప్పుడు ఏదైతే పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉన్న ప్రాంతాలంతా కూడా కన్సిడర్ చేసి దాని ప్రకారం మేమంతా కూడా ఆలోచన చేసి చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి దానివల్ల ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రజలు కానీ, వివిధ వ్యాపార వర్గాల వారు కానీ అందరూ ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ యొక్క హెడ్ క్వార్టర్స్ అనే రేసులో నర్సరావుపేట ఎప్పుడు ముందంజలో ఉంటుంది, ముందే ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ సాధించడానికి మా వంతు తప్పకుండా ప్రయత్నం చేస్తాం, అందులో వెనుక చేసే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఇక్కడ ఏర్పాటు చేయాలనేది మా మనందరి కోరిక. ఖచ్చితంగా దీని మీద మరి ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ఏర్పాటు చేస్తాడో అప్పుడు మా యొక్క అభిప్రాయాలు కూడా తెలియజెప్పి అందరం కలిసి దీన్ని ఏర్పాటు చేసుకునే విధంగా ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.